సినిమాలోని సరిపోదా శనివారం. ఈ సినిమా చూడడానికి ఆదివారం కూడా సరిపోదు, ఎందుకంటే స్టార్టింగ్ సినిమా గంట అది 174 మినిట్స్ స్టార్టింగ్ ఒక స్లో నెరేషన్తో స్టార్ట్ అయ్యి సినిమా కథలోకి ఎంట్రీ అవుద్ది. ఎంట్రీలో వచ్చేసరికి మనం చూడాల్సిన నాని ఎంట్రీ మనం చూసుకుంటాం, ఎస్జే సూర్య ఎంట్రీ చూసుకుంటాం. కానీ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఉందంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు భయ్య, ఎస్జే సూర్య అని మాత్రమే చెప్పొచ్చు. ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అది ఒక సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది. ప్రియాంక మోహన్ కూడా బాగుంది. కాకపోతే సినిమాలో ఏంటంటే రొమాన్స్, చాలామంది రొమాన్స్ కోసం వచ్చి రొమాన్స్ మిస్ అయిందని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో రొమాన్స్ని మిస్ అవ్వాలంటే బంచిక్ బంచిక్ సినిమాలు వేరే ఉంటాయి, ఆ సినిమాలకు వెళ్ళండి ఆడియన్స్. సో సినిమా వరకు ప్రతి ఒక్క సీన్ మీ అందరికీ నచ్చుతుంది, సో ఎవరు మిస్ అవ్వద్దు. అదే అన్నాను కదా భయ్య, బంచిక్ బంచిక్ లాంటి అన్నీ అయ్యే కావాలంటే పని అవ్వ సినిమాలోని కొన్ని కొన్ని ఇటువంటి సినిమాలు కూడా చూడాలి. కానీ నాని కమ్ ఎస్జే సూర్య ఇద్దరు కాంబినేషన్లో మనం చూసుకున్నట్టయితే ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో భయ్య. నిజంగా వన్ మ్యాన్ షో అంటే ఆయనే, ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ బాగుంది. పాపం సమంతకి ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ సినిమాలో కూడా సమంతని ఇన్వాల్వ్ చేశారు, పాపం వాళ్ళ మొగుడికి వేరు ఆమెతో పెళ్ళి అయిపోతుంది ఆమె ఎంత బాధలో ఉంటుందో, అలాంటిది సినిమాలోనే సమంత ఇటుకొచ్చేసరికి మాలాంటి ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారన్నమాట. సో సమంతకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇవ్వండి. థ్యాంక్ యూ. వేరే లెవెల్ అంటే ఒక్కసారి జంప్ చేసిన తర్వాత, ట్రాంపోలిన్లో జంప్ చేసిన తర్వాత పైకి వెళ్తా చూడండి, అలా వెళ్ళిపోయాడు బీబే బాత్రయ్య. ఎస్జే సూర్య బీజం వచ్చి ప్రతిసారి నాకు గూసం చూపించింది చెప్పాలండి. థియేటర్లో నాకు మంచి హై ఇచ్చింది ఆ మూమెంట్స్. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే ఫ్యాన్. నానిగారు యాక్టింగ్ సినిమా బాగుంది, అసలు పోటీ తగ్గ చేసేది వారిద్దరు. కానీ చెప్పాలి, నేను వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎస్జే సూర్య ఫ్యాన్ గా వచ్చాను. ఎందుకంటే చెప్పాల్సిందే, తెలిసిందేగా ఎస్జే సూర్య యాక్టింగ్ ఎంత బాగుంటుందో. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఎందుకంటే గ్యాంగ్ లీడర్ లో చూసాం కదా వెళ్తే కెమిస్ట్రీ. అంటే సమతో వచ్చిందంటే జస్ట్ అదొక జస్ట్ జోక్ లాగా వస్తాడు. మరో 100 కోట్ల సినిమా కొట్టేసి వెళ్తాడు. డివి గారి బ్యానర్ లో సరిపోతే సినిమా సూపర్ హిట్ మూవీ పడిందండి. నానిగారిలో పెర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే మన ఎస్జే సూర్య గారు అయితే చంపేశాడు క్యారెక్టర్ మొత్తం. అవును చేశారు, అసలు ఎక్సలెంట్ మూవీ అండి ఇది. నాని అనే బెస్ట్, కానీ విలన్ రోల్లో ఎస్జే సూర్య గారు చంపేశారు. నానిగారి కెరీర్ బెస్ట్ మూవీ. లేదు, దసరా కంటే పెద్ద హిట్ అవుతుంది సినిమా ఇది. దసరా కంటే పెద్ద హిట్. నానిగారు ఎస్జే సూర్య గారు ఇద్దరు ఒక బల్లాలదేవ బాహుబలి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చేశారు సినిమా. నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చా, నానిగారు నాకు మటన్ బిర్యానీ పెట్టి పంపించాడు, ఫుల్ హ్యాపీ, చాలా బాగుంది. ఈ మధ్యలో వచ్చిన హీరోయిన్ క్యారెక్టర్లో బెస్ట్ క్యారెక్టర్ అండి. చాలా ఎక్కువ లెంత్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయికి. కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్కి ఎక్కువ రోల్ దొరకట్లా. ప్రియాంక మోహన్ అయితే చాలా బాగా చేసింది. ఇంటర్వెల్లో ఒకటి, క్లైమాక్స్ ఒకటి చింపేశారు. అసలు ఒకరినొకరు పోటీ పడి యాక్ట్ చేశారు ఇద్దరు, నానిగారు ఎస్జే సూర్య గారు. మదర్ సినిమా బాగా వర్కౌట్ అయింది సినిమాలో, అదే హైలైట్ సినిమాకి. మ్యూజిక్ కూడా బాగుంది, జేమ్స్ మ్యూజిక్ బాగా చేశారు. మరో 100 కోట్ల సినిమా నాని గుర్తుపెట్టుకోండి. నాని అన్న వచ్చాడు, హిట్ కొట్టాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కొడతాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య.